రాకాలోకంకి స్వాగతం పాకిస్తాన్లో ఇప్పుడు అందరి దృష్టి నవంబర్ ట్వంటీ నైన్ మీద ఉంది రాజకీయ నాయకులు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నతాధికారులు సైన్యము సైనికాధికారులు సర్వసాధారణ ప్రజానీకము అందరూ నవంబర్ ట్వంటీ నైన్ నవంబర్ ట్వంటీ నైన్ నవంబర్ ట్వంటీ నైన్ జపం చేస్తున్నారు నవంబర్ ట్వంటీ నైన్ తరువాత రాజకీయాలు మలుపు తిరుగుతాయి అని చెప్పి చాలామంది నమ్ముతున్నారు ఇమ్రాన్ ఖాన్ నవంబర్ ట్వంటీ నైన్న ఒకటి జరగాలని కోరుకుంటే షహబాజ్ షరీఫ్ ఇంకొకటి జరగాలని కోరుకుంటున్నారు సైనిక దళాల ప్రధానాధికారి అయినటువంటి జనరల్ బాజ్వా ఇంకొకటి జరగాలని కోరుకుంటున్నారు పాకిస్తాన్ ప్రజలు అసలు నవంబర్ ట్వంటీ నైన్ ఏమవుతుంది అన్నటువంటి ఆసక్తితో ఉన్నారు ఎందుకు నవంబర్ ట్వంటీ నైన్ విషయంలో ఇంత ఆసక్తి నవంబర్ ట్వంటీ నైన్ నాడు పాకిస్తాన్ యొక్క ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ బాజ్వా జనరల్ కమర్ జావేద్ బాజ్వా పదవీ కాలం పూర్తవుతుంది ఆయన పదవీ కాలం పూర్తయిపోయిన తరువాత కొత్త ఆర్మీ చీఫ్ వస్తారు పాకిస్తాన్ యొక్క మొత్తము రాజకీయాలన్నీ కూడాను ఈ నవంబర్ ట్వంటీ నైన్ చుట్టూ తిరుగుతున్నాయి ఇమ్రాన్ ఖాన్ నవంబర్ ట్వంటీ నైన్న జనరల్ బాజ్వా రాజీనామా చేయొద్దని కోరుతున్నాడు ఆయన జనరల్ బాజ్వా కొనసాగాలని అంటున్నాడు నిజానికి జనరల్ బాజ్వా పట్ల ఇమ్రాన్ ఖాన్కి ఎలాంటి ప్రేమ లేదు నిజానికి తన పదవి పోవడానికి కూడా జనరల్ బాజ్వా కారణమని ఆయన నమ్మకం అయితే ఇమ్రాన్ ఖాన్ జనరల్ బాజ్వా మళ్ళీ పాకిస్తాన్లో ఎన్నికలు జరిగి ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం వచ్చేంత వరకు బాజ్వా కొనసాగాలని కోరుతున్నాడు ఎందుకంటే బాజ్వా ఇరవై తొమ్మిది నవంబర్న దిగిపోతే ఆయన స్థానంలో వచ్చేది జనరల్ ఆసిఫ్ మునీర్ ఆసిఫ్ మునీర్కి ఇమ్రాన్ ఖాన్కి మొదటి నుంచి పడదు ఆసిఫ్ మునీర్ ఐఎస్ఐ చీఫ్గా ఉన్నటువంటి సమయంలో ఆయన ఎడ్డమంటే ఇమ్రాన్ ఖాన్ తెడ్డమన్నారు ఈయన చేసినది ఆయన రద్దు చేశారు ఆయన చేసింది ఈయన రద్దు చేశారు కాబట్టి ఒకవేళ గనక జనరల్ ఆసిఫ్ మునీర్ పాక్ ఆర్మీ చీఫ్ అయినట్టయితే ఆయన ఉండబోయే మూడేళ్ల పాటు ఇమ్రాన్ ఖాన్ మళ్ళీ గద్దెనెక్కే ప్రసక్తి ఉండదు ఏదో ఒక కేసులో ఏదో ఒక రూపంలో ఇమ్రాన్ ఖాన్ని లోపలికి తోసేయటమో లేకపోతే ఆయన పార్టీని బలహీనపరచటమో జరుగుతుంది కాబట్టి ఇమ్రాన్ ఖాన్కు రాజకీయ భవిష్యత్తు ఉండదు అందుకే తనకు శత్రువైన ఇష్టం లేకపోయినా ఎన్నికలు జరిగేంత వరకు జనరల్ బాజ్వా ఉండాలని కోరుతున్నారు షాబాజ్ షరీఫ్ ప్రస్తుత ప్రధానమంత్రి జనరల్ బాజ్వా వెళ్ళిపోయి కొత్త ఆర్మీ చీఫ్ రావాలి జనరల్ ఆసిఫ్ మునీర్ రావాలి ఆసిఫ్ మునీర్ వచ్చిన తరువాత ఇమ్రాన్ ఖాన్ యొక్క రాజకీయ ఎత్తుగడలన్నీ చిత్తైపోతాయి కాబట్టి తనకు కొంతకాలం వరకు మళ్ళీ ఎన్నికల వరకు ఢోకా ఉండదు ఎన్నికల సమయం లోపల ఇమ్రాన్ ఖాన్ పార్టీని ధ్వంసం చేయవచ్చు ఆ పార్టీని దెబ్బతీయచ్చు అందులోని ప్రధాన నాయకుల్ని సైన్యం సహకారంతో మాట విన్న వాళ్ళని దారికి తెచ్చుకోవచ్చు మాట వినని వాళ్లకు సైన్యం యొక్క తూటా ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటుంది కాబట్టి ఆయనది వేరే ఆలోచన పాకిస్తాన్ సైన్యం ఆలోచిస్తుంది జనరల్ బాజ్వా ఇప్పటికే తాను రాజీనామా చేస్తానని చెప్పాడు కొనసాగే కోరిక లేదని చెప్పాడు ఇప్పటికే ఆయన ఒక టర్మ్ ఎక్స్టెన్షన్ తీసుకుని ఉన్నాడు దీంతో సైన్యంలో చాలామందికి జనరల్ అయ్యే అవకాశం ఆర్మీ చీఫ్ అయ్యేటువంటి అవకాశం పోయింది పర్యవసానంగా సైన్యంలోని కొన్ని వర్గాల్లో పాక్ సైన్యంలోని కొన్ని వర్గాల్లో అసంతృప్తి ఉంది అందుకని ఆయన కొనసాగదలుచుకోలేదు కానీ తన మనుషులని నెక్స్ట్ ఆర్మీ చీఫ్గా ఆ తరువాత ఆర్మీ చీఫ్గా రానున్న ముగ్గురు ఆర్మీ చీఫ్లు తన మనుషులుగా ఉండాలని ఆయన ప్రయత్నిస్తున్నారు ఈ ప్రయత్నంలో భాగంగానే పన్నెండు మంది మేజర్ జనరల్స్ని ఆయన లెఫ్టినెంట్ జనరల్స్గా ప్రమోట్ చేశాడు అందరూ తన మనుషులే అదేవిధంగా దాదాపు ఒక ఇరవై మంది బ్రిగేడియర్స్ని మేజర్ జనరల్స్గా ప్రమోట్ చేశారు అంటే దాదాపు రానున్నటువంటి ఆరేడు సంవత్సరాల వరకు ఆయన కోరుకున్న వ్యక్తే ఆర్మీ చీఫ్గా ఉంటాడు ఆయన ప్రయోజనాలని కాపాడుతారు ఆయన ఎత్తుగడలకు అనుగుణంగా వీళ్ళ రాజకీయం నడుస్తుంది కాబట్టి నవంబర్ ట్వంటీ నైన్న తన అనుచరుడైనటువంటి జనరల్ మునీర్ రావాలి అన్నది ఈయన పథకం కూడా కాబట్టి నవంబర్ ట్వంటీ సిక్స్న ఏం జరుగుతుంది ఇమ్రాన్ మాట నెగ్గుతుందా లేకపోతే జనరల్ మాట నెగ్గుతుందా లేకపోతే షాబాజ్ షరీఫ్ మాట నెగ్గుతుందా ఎవరు నెగ్గితే ఏమవుతుంది పాకిస్తాన్లో ఆర్మీ చీఫ్ లెక్క ప్రకారము రాజ్యాంగం ప్రకారము ప్రధానమంత్రి రికమెండ్ చేస్తారు కానీ వాస్తవానికి ఐఎస్ఐ చీఫ్ని కూడా ప్రధానమంత్రి రికమెండ్ చేస్తారు కానీ ఐఎస్ఐ చీఫ్ ఎవరు ఉండాలి అన్నటువంటి విషయంలో సైన్యందే చివరి మాట చాలా విచిత్రమైనటువంటి వ్యవస్థ ఐఎస్ఐ చీఫ్ పాక్ ప్రధానమంత్రికి జవాబుదారి కానీ ఐఎస్ఐ చీఫ్ ఆర్మీ చీఫ్ కింద పనిచేసేటటువంటి అధికారి కాబట్టి అతను ఇటు జనరల్ని కాదనలేడు అటు ప్రధానమంత్రికి రిపోర్ట్ చేస్తూ ఉండలేడు రిపోర్ట్ చేయకుండా ఉండలేడు పర్యవసానంగా ఐఎస్ఐ చీఫ్ చాలా సందర్భాల్లో సైన్యంతో సైన్యం వైపే ఉంటాడు ఇప్పటి వరకు పాకిస్తాన్ చరిత్రలో ప్రధానమంత్రికే జవాబుదారీ అయి సైన్యం మాట విననటువంటి ఐఎస్ఐ చీఫ్ రాలేదు ఒకే ఒక సందర్భంలో వచ్చారు నైన్టీన్ ఎయిటీస్లో ఒకతను వచ్చారు ఆర్మీలో వచ్చినటువంటి ఒకతను లెఫ్టినెంట్ జనరల్ శంషుర్ రెహమాన్ కల్లు అనేటటువంటి వ్యక్తి వచ్చారు బెనజీర్ భుట్టో ఆయనని సైనిక దళాల ప్రధానాధికారిని సంప్రదించకుండా నియమించింది నియమించిన తర్వాత అప్పుడు సైనిక దళాల చీఫ్ అయినటువంటి చీఫ్గా ఉన్నటువంటి ఎవరైతే ఆర్మీ చీఫ్ ఉన్నారో ఆయన బెనజీర్ భుట్టోని పదవీచ్యుతులు చేసి ఆమె గద్దె నుంచి దించి ఈయన ఈ ఐఎస్ఐ చీఫ్ రాజీనామా చేసేలా చేశారు ఈ ఐఎస్ఐ చీఫ్ ఆ తర్వాత ఏమయ్యారు ఎక్కడున్నారు ఆయన గురించి పెద్దగా తెలియదు ఈ జనరల్ కళ్ళు ఎవరైతే ఉన్నారో ఆయన చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఆయన వివాహం చేసుకోలేదు ఆయనకు వచ్చినటువంటి ఆర్మీ జనరల్గా వచ్చినటువంటి ప్లాట్స్ అన్ని కూడా తన కింద అధికారులకు దానంగా ఇచ్చేసేసాడు ఆయన ఎటువంటి ఆస్తిపాస్తులు ఉంచుకోలేదు తన తండ్రితో కలిసి ఒక రెండు గదుల ఇంట్లో నివసించాడు తొంభై ఐదు తొంభై ఆరు ప్రాంతంలో ఆయన చనిపాడు ఆర్మీ ఆయనను పూర్తిగా పట్టించుకోలేదు కాబట్టి ప్రధానమంత్రి కోరుకున్న వ్యక్తి ఆర్మీ చీఫ్ కాలేడు అయితే ఆర్మీ చీఫ్కి ఖాన్కి మధ్య గొడవ ఎందుకు ఉంది ఇది కూడా ఆసక్తికరమైనటువంటి కథ ఇమ్రాన్ ఖాన్ ఆర్మీ సహాయంతో గద్దెనెక్కిన తరువాత ఆర్మీని కూడా నియంత్రించాలన్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఆర్మీ చీఫ్ ఫైజ్ హమీద్ అనేటటువంటి లెఫ్టినెంట్ జనరల్ని ఆయన ఐఎస్ఐ చీఫ్గా ఉండేవాడు ఆయన్ని రిలీవ్ చేయమని చెప్పి అడిగారు ఎందుకంటే ఆయన రిలీవ్ చేసిన తర్వాత ఆయన్ని ఒక కోర్ కమాండర్గా అంటే ఆర్మీలో ఉన్నటువంటి ఒక పెద్ద దళానికి ముఖ్యంగా రావల్పిండి ప్రాంతానికి అధినేతగా ఆయనను ఉంచాలని చెప్పి ఆర్మీ చీఫ్ సంకల్పించారు ఎందుకంటే కనీసము ఒక సంవత్సరము ఒక కోర్ కమాండర్గా పనిచేయనట్టయితే ఆ వ్యక్తి ఆర్మీ చీఫ్ కాలేడు కాబట్టి ఫైజ్ హమీద్ని ఆర్మీ చీఫ్గా చేయాలన్నటువంటి ప్రయత్నంలో అతన్ని రిలీవ్ చేయమని కోరగా ఇమ్రాన్ ఖాన్ తాత్సారం చేసి తాత్సారం చేసి డిసెంబర్ నెలలో అతన్ని రిలీవ్ చేశారు డిసెంబర్ ట్వంటీ ట్వంటీ వన్లో దాంతో ఆయన వన్ ఇయర్ కాలపరిమితి పూర్తి కాలేదు బాజ్వా నవంబర్ ట్వంటీ నైన్ రి రిటైర్ అవుతారు కాబట్టి ఆయన స్థానంలో ఈయన వన్ ఇయర్ పూర్తి చేయని కారణంగా లెఫ్టినెంట్ జనరల్ ఫైజ్ హమీద్ ఈసారి ఆర్మీ చీఫ్ కాలేడు సో ఫైజ్ హమీద్ని చెయ్యాలన్న ప్రయత్నాన్ని ఇమ్రాన్ ఖాన్ కావాలని వమ్ము చేశారు కాబట్టి ఇమ్రాన్ ఖాన్ పట్ల జనరల్ బాజ్వాకి కోపం ఉంది ఈ ముక్కోణపు ఫైట్లో మూడు స్తంభాల ఆటలో ఆర్మీకి షబాజ్ షరీఫ్కి అదేవిధంగా ఇమ్రాన్ ఖాన్కి జరుగుతున్నటువంటి ముక్కోణపు పోటీ మూడు స్తంభాల ఆట ఏదైతే ఉందో దీనిలో నవంబర్ ట్వంటీ నైన్ చాలా కీలకం కాబట్టి నవంబర్ ట్వంటీ నైన్ పాకిస్తాన్లో ఏం జరుగుతుంది ఎవరు ఆర్మీ చీఫ్ కాబోతున్నారు ఇమ్రాన్కి అనుకూలురా ఇమ్రాన్కి ప్రతికూలురా ఇవన్నీ కూడా నువ్వు తేలబోతున్నాయి పాకిస్తాన్ రాజకీయాలు ఏ రకంగా ఉండబోతున్నాయి అన్నది కూడా నవంబర్ ట్వంటీ నైన్ తేలిపోబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి